లేకపోతే కాలేజీ నుంచి టీసీ ఇప్పించి డిపార్ట్ చేయించేస్తాను నేను. వదవేషాలు వస్తాను వదవేషాలు. ఇప్పుడు ఇప్పుడు నాన్నంటే ప్రేమలపురం ఏంటో అలా గూడ్స్ బండ్లో వస్తున్నావు? రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్. ఎక్కడికి? నా రూమ్ కే. రూమ్ కా? అది ఆ వార్డెన్ గారు చూశాడు. వాట్? చావ తిట్లు తిట్టి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురమ్మంటాడు అజయ్. మరి తీసుకొచ్చే. వామ్మో మా నాన్న గారు చంపేస్తాడు అజయ్. ఓహో ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా? అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు. అదేలా పిచ్చాడా, ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కు ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారిని తీసుకొచ్చావా? వచ్చారు సార్. రమ్మను. నాన్నగారండి. ఇలారా, నువ్వేనా వార్డెను? అవునండి. నామధేయం? ఎంఎస్ నాయుడు. గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య ఎంఎస్ నాయుడు నామధేయస్య ధర్మపత్రి సమేతస్య. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదండి. అధర్మపత్రి సమేతస్య. ఏదో ఒకట్లేవయ్యా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అధర్మపత్రి సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావు తెలుసు కదా. ఇదిగో ఈ 500 తవరపాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. ఇప్పుడు చెప్పి చావండి, తమరు ఎందుకు పిలిచారు? మీ అబ్బాయి అసలు చదవట్లేదండి. అర్ధరాత్రులు సినిమాలకి షికార్లకి తిరుగుతున్నాడు. అమ్మాయిల్ని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు. ఓరి అప్రాచ్యమైన వీడు. మీ అబ్బాయి చదవటం లేదు, అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటవరో చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చాడు రా నన్ను. ఈ పిచ్చి ముండవాడు మంచి ముండవాడు కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఏ డప్పాగాడో ఏ జప్పాగాడో ఏ డప్పుడో డప్పుడో చూసాగాడో అయితే నీ భవిష్యత్ ఏమైపోయిందిరా? నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ దరిద్ర పదవికి ఏమిటిరా? ఆ చూపేమిటి? వీడి బిడ్డ కూడా పిచ్చలు తినవా? వీడి శవం తగలబడకుండా లేచి నిలబడుతుందా? వీడి కొడుకులు వీడికి తద్దనం పెట్టరా? వీడి ఆత్మలైతే క్యాన్స్ చేస్తుందా? మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా నన్ను తిడుతున్నారా సార్? తిట్లు అక్కడ, రియాక్షన్ ఇక్కడ. ఏం సార్, కన్న కొడుకుగా వీడి నేను క్షమించొచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్. మీరు రోళ్ళకర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేయండి సార్. అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్. రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా? నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనపడటం లేదురా. ఓ పని చేస్తా, నీ దిక్కుమాల ఫేస్ కి దిష్టి తీసి నేనే ఒక కొబ్బరికాయ కొడతా. కొట్టండి సార్. కానీ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బాధపడకరా, కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి అవ్వకర్లా, నేను ఆల్రెడీ తెచ్చుకున్నా. కొట్టండి సార్. నువ్వు తలకాయ ఉంచు. డిసెంబర్ డిసెంబర్ తలకాయ ఉంచు. ఎందుకు సార్? మంచి మంచమా చెప్తున్నా కదా. మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను. ఎస్. హౌ? Clear the place. Hello. Thank you, Rob. For your information. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు. Soon I will set the things right. I'll see you later. హలో. హలో డార్లింగ్. హౌ ఆర్ యు? ఏమండి ఎలా ఉన్నారు? మందులు అన్ని కరెక్ట్ గా వేసుకుంటున్నారా? టైంకి ఫోన్ చేస్తున్నారా? బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా? ఓ
Come on, everything is cool. Nothing to worry. పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది. మాట్లాడండి. Hello. Hi, Daddy. How are you? I'm very fine. I'm very fine. నాలుడు గారు ఎలా ఉన్నారు? This is too much, Daddy. నేను ఎలా ఉన్నాను అడగకుండా అతని గురించి అడుగుతారేంటి? నువ్వు ఎలా ఉంటావు అనేది అతని చేతుల్లోనేగా ఉంది. So what's wrong? I'm concerned about him. పోండి డాడ్. అతను ఎవరో తెలియకుండా కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా జస్ట్ ఆన్ ఫోన్ బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవైపు థ్రిల్లింగ్ గా ఉన్నా మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా. డాడి బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి. హి ఇస్ 100% జెంటిల్మ్యాన్. అవును డాడి, అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను, నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తాను అన్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే, టేక్ కేర్ అండ్ సీ యు సూన్. ఓకే డాడీ, నాకు కాలేజ్ కి టైం అయింది. బై, సీ యు. బై డాడీ. బై.